అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 10 కోట్ల 70 లక్షల రూపాయలు మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 3600 గ్రూపులకు సంబంధించి దాదాపుగా 33,000 సభ్యులకు 107 కోట్ల 70 లక్షల రూపాయలను మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఆసరా పేరు మీద చేసినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది మహిళల జీవితాల్లో సంతోషం నింపింది, వారి కష్టాలను కరతెచ్చిందన్న విషయాన్ని మీ అందరి మాటగా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఆ కార్యక్రమంలో భాగంగానే చివరి సంవత్సరం ఈ రోజున దాదాపుగా 27 కోట్ల రూపాయలు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈ రోజు మహిళల ఆనందోత్సవాల మధ్య ఈ రోజు మరి మనమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమంలో మీ అందరి ఇళ్ల వద్దకి వచ్చినప్పుడు మనమందరం కూడా ఎన్నో సమస్యలను పరిష్కారం చేసుకున్నాం అమ్మ. మీకు అందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా గడప గడపకి వైఎస్ మన ప్రభుత్వం కార్యక్రమంలో మనం అందరం కూడా కలుసుకున్నాం. ఆ రోజు మీ ఇళ్ల వద్దకు, మీ గుమ్మల వద్దకు వచ్చినటువంటి నన్ను, మా పార్టీ నాయకుల్ని కూడా ఎంతో ప్రేమాభిమానాలతో మీరందరూ కూడా ఆశీర్వదించారు. నా ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన్ని ఆశీర్వదించారు. తప్పకుండా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా ఇచ్చినటువంటి ఆశీర్వాదాలకు మా అందరి రుణం మేము తీర్చుకుంటామని చెప్పి సవినయంగా మీకందరికీ కూడా మనవి చేస్తూ ఈరోజు దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని మేమందరం కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి సహకరించండి. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో మీ అందరి భాగస్వామ్యం, మీ అందరి ఆశీర్వాదాలు మరింతగా మేము కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరింత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ మీ అందరికీ కూడా చివరిగా నేను మనవి చేస్తూ ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు చేతిలో తగాపడినటువంటి మహిళా లోకానికి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మళ్ళీ మాయ మాటలు చెప్తూ అబద్ధపు వాగ్దానాలతో మోసపూరితమైనటువంటి మాటలతో మళ్ళీ చంద్రబాబు నాయుడు కానీ ఆ పవన్ కళ్యాణ్ కానీ వీరందరూ కూడా మీ మధ్యకు రాబోతా ఉన్నారు. గతంలో లాగానే మిమ్మల్ని అందరినీ కూడా మాయ మాటలతో మోసపుచ్చే కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేయండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పరిపాలనను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదాలతో, మీ అందరి మద్దతుతో, మీ అందరి ఆలోచనల మేరకు, ఆశయాల మేరకు ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రజా పరిపాలనను మీరందరూ కూడా బేరీజు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీ అందరూ కూడా గుర్తించి రానున్నటువంటి 2 నెలల కాలంలో మళ్ళీ ఎన్నికల సమరం కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఇంకా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో మహిళలకు సంబంధించి, వారి సంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు రూపుదిద్దుకోబోతా ఉన్నాయి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని, ప్రతి కార్యక్రమాన్ని కూడా, ప్రతి పథకాన్ని కూడా మీకు చేరువగా తీసుకొచ్చే కార్యక్రమంలో మేమందరం కూడా కృషి చేస్తాము. ఆ విధంగా మీ అందరికీ కూడా చేరువగా, అత్యంత పారదర్శకంగా మీ అందరికీ మేము చేరువగా తీసుకొస్తామన్న విషయాన్ని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మహిళా లోకానికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.